హాయ్ ఫ్రెండ్స్, చెప్పాను కదా కొన్ని సినిమా కబుర్లు చెప్పుకుందాం అని చెప్పేసి. యాక్చువల్గా 1986 మా రాక్షసుడు షూటింగ్ జరుగుతుండింది. ఎక్కడంటే తిరుమల దగ్గర, తిరుపతి దగ్గర, అది పేరు మర్చిపోయాను, భైరవ కోన ఏదో అట్లా ఉంది ఒకటి అక్కడ అన్నమాట. సో మేమేంటంటే మాకు అసలు తెలియని కూడా తెలీదు. సో నేను, నాన్న, తమ్ముడు, వేరే అంకుల్ వాళ్ళతో, శంకరెడ్డి అంకుల్ వాళ్ళని ఉన్నారు, సౌందర్య అక్క, శంకరెడ్డి అంకుల్ అని, వాళ్ళతో పాటు వెళ్ళామన్నమాట. ఆ అంకుల్కి ఫారెస్ట్ ఆఫీసర్ వాళ్ళు ఫ్రెండ్స్, సో పర్మిషన్ ఇచ్చారు, బాగా లోపలికి వెళ్ళాం మేము. సో ఈ సినిమా సెట్టింగ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో 86లో అంటే కొంచెం సినిమా షూటింగ్ జరుగుతుందంటే అది ఒక గొప్పలాగే కదా చూడడం. సో ఎవరు అసలు యాక్టర్స్ అనేది కూడా తెలీదు. చిరంజీవి గారిది అప్పుడే ఖైదీ అయిపోయింది, కొంచెం ఫేమస్ అయ్యారు, బాగానే ఫేమస్ అయ్యారు అప్పుడు. సో అక్కడికి వెళ్తే అది గోతాం పట్టలు కట్టుకొని ఉంటారా, మూవీలో ఎవరైనా చూసి ఉంటే తెలుస్తుంది, తను, వాళ్ళ తమ్ముడు నాగబాబు గారు. సో చూస్తే బాగానే క్రౌడ్ ఉన్నారు, మరీ ఎక్కువ ఉండేది, అందరికీ తెలియదు కదా ఉన్నారు. అంటే షూటింగ్ ఆగుందన్నమాట మధ్యలో. నేనైతే చాలా థ్రిల్ ఫీల్ అయ్యాను. అసలు అంతే కదా, చిరంజీవి పెద్ద హీరో, నేను ఫోటో తీసుకుందాను, నేను నా కెమెరా తీసుకెళ్ళడం మర్చిపోయాను అన్నమాట. సో మా అంకుల్ దగ్గర ఉండింది, అంకుల్ ఫోటో తీయండి, ఫోటో తీయండి అంటే ఏంటమ్మా వాళ్ళతో ఫోటోలు తీసుకునేది వద్దన్నాడు. నాకైతే చాలా కష్టంగా ఉండింది, అంకుల్, చిరంజీవి అంకుల్ తీస్తాను అంటే మళ్ళీ వద్దానులే పదా అని చెప్పాడు అనమాట. సో అక్కడ వాటర్ ఫాల్స్ ఉంటుంది మా, చాలా బాగుంటుంది, చాలా అందంగా ఉంటుంది. సో ఒక 5 మినిట్స్ నడిచిన తర్వాత వాటర్ ఫాల్స్ దగ్గరికి ఎన్నమూరి వీరేంద్రనాథ్ గారు కనిపించారు. నాకు ఆయన అంటే కూడా చాలా చాలా ఇష్టం, చాలా అభిమానం, ఎందుకంటే అంత టచ్చింగ్గా ఉంటాయి ఆయన రాసేవేవైనా కానీ, నవలలు కానివ్వండి. అప్పుడు చాలా ఫేమస్ ఆయన. సో రాక్షసుడు రాసింది ఆయనే అన్నమాట. ఇంకా నేను చిరంజీవి గారిని మర్చిపోయాను, ఇంకా ఎండమూరి గారి దగ్గర కూర్చున్నాను, కూర్చొని ఓ కబుర్లు చెప్పేశాను, మీరంటే అట్లండి ఇట్లండి అని చెప్పేసి ఏదైనా కానీ ఓపెన్గా మాట్లాడేస్తాను, ఉంచుకోలేనన్నమాట. పాపం ఆయన ఎంత షై టైప్ అంటే, అసలు పెద్ద ఆయన, ఆయన నాకంటే చాలా పెద్ద ఆయన. లేదండి నేను, ఆయన ఏదో పాపం బాధలో ఉన్నారు, ఏదో ఒక సీన్ ఉందిమా దాంట్లో, ఒక వ్యాంప్ క్యారెక్టర్ ఉంటుంది ఆమె దాంట్లో, అంటే నవలలో చాలా బాగుంటుంది ఆమె క్యారెక్టర్, కాకపోతే మూవీస్లో పాపం మరీ అంతగా చూపించలేరు కదా, ఎవరో మలయాళం యాక్టర్నే పెట్టారు దాంట్లో. ఆవిడ అసలు ఏం బాగలేరు, ఇంత అందంగా ఉంటుంది. నేను యాక్చువల్గా ఏంటి అంటే, మీరు చదివారా అంటే చదివానని అబద్ధాలు చెప్పాను, అప్పటికి నేను రాక్షసుడు నవల ఇంకా చదవలేదన్నమాట. సో ఇంత మంచిగా పెట్టానండి, అసలు తీసుకొచ్చి అమ్మాయిని పెట్టేశారు, నాకు అసలు చాలా కష్టంగా ఉంది అని అనమాట. నేను చాలా చిన్నదాన్ని ఆయనకంటే, నేనేదో ఓదార్చాను, లేదండి చాలా బాగుంటుంది, మీకేంటండి చిరంజీవి గారు ఉన్నారు కదా, గారు అని అనేది లేదులేండి అప్పుడు, చిరంజీవి ఉన్నారు కదా చక్కగా ఆడుతుంది అది అని అనమాట. సో ఆయనతో 15 మినిట్స్ మాట్లాడేసిన తర్వాత నాకు అసలు ఎంత హ్యాపీగా అనిపించిందంటే, అంత హ్యాపీగా ఉన్నాను అనమాట. అంటే ఎందుకు చెప్తున్నాను అంటే, కొంచెం స్పెషల్గా మనకు ముఖ్యంగా మూవీస్లో కనిపించే వాళ్ళని చూస్తే చాలా థ్రిల్ ఫీల్ అవుతామా, కానీ మనకి ఇష్టమైన వాళ్ళని చూస్తే కూడా అంతే థ్రిల్ ఫీల్ అవుతాము. ఇప్పుడు ఎండమూరి గారు మూవీస్లో ఏమి యాక్ట్ చేయరు, ఆయన నవలలు రాస్తారు, కానీ నాకు ఆ తర్వాత అసలు చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళాలని కూడా అనిపించలేదు. ఆయన దగ్గరే కూర్చున్నాను, కూర్చొని చాలాసేపు మాట్లాడాను, ఇంక మా తమ్ముడు పిలిచేటంత వరకు వెళ్ళలేదన్నమాట నేను. సో ఆ ఫ్యామిలీలో ఇద్దరిని చూసాను మా, నాగబాబు గారిని, చిరంజీవి గారిని. సో వాళ్ళ ఫ్యామిలీలో ఆల్మోస్ట్ అందరినీ చూశాను నేను. తర్వాత ఒకసారి, అది ఇయర్ గుర్తులేదు కరెక్ట్గా, మా బాబుకి 16-17 వాడు, లేదు ఇంజనీరింగ్లో చేరాడు వాడు, వాళ్ళని వెళ్ళాను నేను. బుక్స్ బాగా చదువుతాను కదా, అప్పుడప్పుడు వెళ్ళి బుక్స్ కొనుక్కుంటూ ఉండేదాన్ని పంజాగుట్ట దగ్గర వాళ్ళకి అనమాట. వెళితే చూస్తూ ఉన్నాను, చూస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు కనిపించారు. కనిపిస్తే నేను కౌశీతో, నాన్న పవన్ కళ్యాణ్ నాన్న వెళ్ళు, వెళ్ళి మాట్లాడు అంటే వాడు ఏం మాట్లాడాలి అంటే వాడికి సిగ్గు, వాడికి చాలా ఇష్టం యాక్చువల్గా చెప్పాలి అంటే. ఖాళీగా ఉన్నాడు, ఒక బుక్ చదువుకుంటూ ఉన్నాడు, చూసుకుంటూ ఉన్నాడు అనమాట బుక్స్ని. వెళ్ళు నాన్న మంచి టైం, అప్పుడు కెమెరాస్ లేవుమా అంటే వాడు వెళ్ళాల, నేను వెళ్ళిపోయాను. నాకేంటంటే నాకంటే చిన్న వాళ్ళని బాబు అని పిలిచే అలవాటు ఎవరినైనా కానీ. హలో బాబు అనగానే ఆయన, ఇంకా విచిత్రం ఏంటంటే నేను బాబు అనగానే ఆయన అమ్మ అన్నాడు, హలో అమ్మ అన్నాడు అనమాట. నాకు ఎంత నచ్చిందంటే అంత నచ్చిందనమాట.
సినిమాల్లో కనిపించే కంటే కూడా ఇంకా స్మార్ట్గా డెలికేట్గా ఉండున్నాడు మా. అసలు నాకైతే నిజంగా చాలా నచ్చాడు. అప్పటికే బాగా ఏజ్ ఉండుంటుంది ఆయనకి, బహుశా నాకంటే ఒక 10 ఇయర్స్ కూడా కాదు, 3-4 ఇయర్స్ చిన్నుండుంటాడు అంతే. సో హెయిర్ స్టైల్ కానివ్వండి, చాలా బాగున్నాడు సినిమాల్లో కంటే కూడా అనమాట. చెప్పాను మీ మూవీస్ బాగా చూస్తాను బాబు నేను, మా పిల్లలిద్దరికీ మీరంటే చాలా ఇష్టం, నా కూతురికైతే ఇంకా చాలా ఇష్టము, అదిగోండి మా బాబు ఉన్నాడు, వాడిని రమ్మంటే రావడం లేదంటే వాడిని చూస్తే వాడు అక్కడ కనిపించలేదు, లేకపోతే అసలు పిలిచుండేదాన్ని దగ్గర కూడా అనమాట. సో అప్పుడు నేను మర్చిపోయాను, స్నిగ్ధ శారీస్ అని నా దగ్గర విజిటింగ్ కార్డ్స్ ఉండేవి, నా విజిటింగ్ కార్డ్స్ అనమాట, దాని మీద సైన్ చేయించుకున్నాను, లవ్ యూ స్నిగ్ధ అని చెప్పి రాశాడనమాట. పాప లేదు అప్పుడు, రాలేదు యాక్చువల్గా, కానీ చాలా మంచిగా అనిపించాడు మా. తర్వాత తర్వాత అందరికీ తెలిసిందే పవన్ కళ్యాణ్ ఎంత మంచిగా ఉంటారు ఏంటి అనేది అనమాట. నిజంగానే ఎవరైనా కానీ ఆయనతో మాట్లాడితే చాలా మంచిగా అనిపిస్తుంది, ఇంటలెక్చువల్ అనిపిస్తాడు చూడంగానే అనమాట, చాలా మంచి ఇంప్రెషన్. సో ఇది పవన్ కళ్యాణ్ గురించి. ఇంకా ఒకసారి ఏదో మూవీకి వెళ్తున్నామో లేదా రెస్టారెంట్కి అమ్మ కరెక్ట్గా అయితే గుర్తులేదు, ఇలా చూస్తూ ఉన్నాను అల్లు అర్జున్ వెళ్తూ ఉన్నాడు అనమాట. నా కూతురికి అసలు పిచ్చి అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం. అంటే నేను ఇప్పుడు చెప్పేది ఒక 6 ఇయర్స్ బ్యాక్, జుట్టు పెంచుకొని ఉన్నాడు దేశముదురు మూవీ అనమాట. నిజంగా అల్లు అర్జున్ కూడా మూవీస్లో కొంచెం బండగా అనిపిస్తాడు, కానీ మాకు రియల్గా చూడడానికి డెలికేట్గా ఉన్నాడు మా. మంచిగా మంచి స్కిన్, మేకప్ ఏం లేదు, ఊరికే క్యాజువల్గా కార్ పార్క్ చేసి వస్తూ ఉన్నాడు అనమాట తను, తన మిసెస్ ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది అప్పటికి. సో ఇలా మనం సినిమాల్లో యాక్ట్ చేసే వాళ్ళని చూస్తే, బయట చూస్తే కూడా బాగా మంచిగా అనిపిస్తుంది. సో మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆటోగ్రాఫ్ తీసుకుంటే పాపం వాళ్ళు కూడా స్పెషల్గా ఫీల్ అవుతారు, మా ఇబ్బంది పెట్టకూడదు. అలానే నా కాలేజ్ డేస్లో మేము ఢిల్లీ టూర్ వెళ్తూ ఉంటే కమల్ హాసన్ కనిపించారు ఫస్ట్ క్లాస్లో. సో చెప్పారు, ఇంకా పిల్లలం కదా, ఒక్కొక్కళ్ళం వెళ్ళేది 2 నిమిషాలు మాట్లాడేది వచ్చేదన్నమాట. ఇంకా వెంకటేష్ గారి ఇంటికి వెళ్ళాము ఒకసారి, ఆయన అసలు ఎంత షైగా ఫీల్ అవుతారంటే అమ్మాయిల కంటే ఎక్కువ షైగా ఫీల్ అవుతారు ఆయన. అసలు మేము గమ్మును కూర్చున్నాము, ఆయన గమ్మును కూర్చున్నాడు. ఆయన కజిన్ మా కాలేజీలో చదువుతుండేది, సో అమ్మాయితో వెళ్ళామన్నమాట. నిజంగా నమ్మరు, ఒక మాట కూడా మాట్లాడలేదు ఎవరిమి, నవ్వుకున్నాము గమ్మును వచ్చేసాము, కాఫీ ఇచ్చారు కాఫీ తాగి వచ్చేసామన్నమాట. ఇలా కొంతమందిని కలుస్తూ ఉంటామ్మా ట్రైన్లలో వచ్చేటప్పుడు, కనిపిస్తూ ఉంటారు ఒకప్పుడు. సో నేను ఫ్లైట్ జర్నీ చేయడం చాలా తక్కువ అనుకోండి. గోపీచంద్ కూడా కనిపించారు ఒకసారి, ఆ అబ్బాయి కూడా చాలా స్మార్ట్గా ఉన్నాడు బయట. సో మనం అనుకుంటూ ఉంటాం వీళ్ళు మేకప్ వేసుకొనే ఇంత బాగుంటారని, వాళ్ళు మేకప్ వేసుకోవాల్సిన అవసరం లేదు, మామూలుగా కూడా చాలా అందంగా ఉన్నారు. సో ఇంకా అమ్మాయిల్లో అయితే చాలామందినే చూశాను అనుకోండి, సావిత్రి దగ్గర నుంచి జయప్రదని చూశాను, జయసుధ గారిని చూశాను, ఈ మధ్య కాలంలో ఆ పేరు గుర్తురావడం 3-4 హీరోయిన్స్ని చూశానమ్మా, చాలా డెలికేట్గా ఉంటారు. ఫ్యాంటైజ్ పెట్టిన కొత్తల్లో కొద్దిమంది అమ్మాయిలు వచ్చేవాళ్ళు, కానీ న్యూసెన్స్ ఏంటి అంటే వాళ్ళతో పాటు చాలామంది వస్తారమ్మా, అది మొత్తం అంతా గందరగోళం అయిపోతుంది. కాబట్టి మూవీ యాక్టర్స్ వస్తే బాగుంటుంది, కానీ తర్వాత మెయింటైన్ చేయడం చాలా కష్టం అనమాట. సో ఇప్పుడు ఏదోలేండి హ్యాపీగా ఉంది, వాళ్ళతో ఎవరితో టచ్ కూడా లేదు. సో ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, కొంతమంది సడన్గా కనిపించినప్పుడు మనకు నిజంగా బాగా ఆనందం వేస్తుంది. అది మూవీస్లో కనిపించిన వాళ్ళు కనిపిస్తే ఇంకా అనమాట, అంటే ఫేమస్ కాబట్టి అనమాట. అలాంటప్పుడు అంటే మామూలుగా ఓ గుమి కూడకుండా ఒకళ్ళే ఉన్నప్పుడు వెళ్ళి మీరు ఇలా అండి అని చెప్పేసి పలకరిస్తే వాళ్ళకు కూడా చాలా హ్యాపీగా ఉంటుందమ్మా. వాళ్ళు ఏమో గొప్ప అని అనుకోవడం మాత్రం అనవసరం, ఎందుకంటే వాళ్ళు మరి సంథింగ్ స్పెషల్ కదా. స్పెషల్గా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడవచ్చు, ఇప్పుడైతే పిక్స్ తీసుకోవచ్చు, ఆటోగ్రాఫ్ అడగవచ్చు. నేనైతే చిరంజీవి గారి వాళ్ళ ఫ్యామిలీలో చాలామందిని చూశాను నిజంగానే. అది ఏంటో, ఇంకా రామ్ చరణ్ ఒక్కడనే చూడలేదన్నమాట, వాళ్ళ దాంట్లో అందరినీ ఆల్మోస్ట్ చూసేశాను. సో ఇలా అమ్మ మూవీస్ గురించి, మూవీస్ చూస్తూ వాళ్ళని దాంట్లో యాక్ట్ చేసే వాళ్ళని చూస్తే చాలా సంతోషంగా ఉంటుంది. సో ఇవి నా ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఏమైనా ఆ రోజు ఎండమూరి గారిని కలిసినందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉండింది. పాపం ఆయన కూడా అంటే ఆయన దగ్గర నిజంగా ఎవరు లేరు ఆ రోజు. నేను ఇష్టంగా వెళ్ళి మాట్లాడాను, ఎందుకంటే అందరూ చిరంజీవి గారి దగ్గరే ఉన్నారన్నమాట. సో కానీ అప్పుడు ఆటోగ్రాఫ్ అయితే తీసుకోలేదు చూడండి, నేను నాకు అప్పుడు ఐడియా కూడా లేదన్నమాట. ఇంకోసారి ఎప్పుడైనా కానీ తప్పకుండా మీట్ అవ్వాలని ఉంది ఎండమూరి గారిని, ఆయన చాలా పెద్ద ఇంటలెక్చువల్ మా, నాకు ఇప్పటికి కూడా చాలా చాలా ఇష్టం అన్నమాట. సో ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను మా, నమస్తే.